మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం పౌర్ణములన్నీ కూడా చాలా చాలా విశేషంగా చేసుకుంటున్నాం కదండి. పౌర్ణములు చేసుకుంటున్నాం, అమావాస్యలు చేసుకుంటున్నాం. కానీ మొన్న అమావాస్యకు మాత్రం మీకు నేను వీడియో చేయలేకపోయాను, సారీ. ఎందుకని అంటే కుదరలేదు కాబట్టి నేను చేయలేకపోయానమ్మా. సరే, ఇప్పుడు మనకి మాఘమాసంలో మాఘ పౌర్ణమి చాలా 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 విశేషమైంది. మీకు నేను ఎప్పుడు ఏమని చెప్తున్నానంటే, ఒక రోజు ఆ రోజుకు తగ్గట్టుగా ఆ డేట్కు తగ్గట్టుగా ఏమని చెప్పాలంటే నక్షత్రము ఇవన్నీ కలిసినప్పుడు గనక పౌర్ణములు గనక వచ్చినట్టయితే చాలా చాలా విశేషంగా మనం ఆ తల్లిని ఆ స్వామిని ఆరాధించినట్టయితే ఎక్కువ శాతం మనం అదృష్టాన్ని పొందుతాము అని చెప్తున్నాం. అయితే మీకు ఇంకొక విషయం ఏంటి అంటే, ఇలా చెప్పడం మరి కొంతమందికి నచ్చట్లేదు అనుకుంటా. ఎందు గురించి నచ్చట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. సరే, నేనైతే మాత్రం మీరు ఇలా చేసుకోండమ్మా అనేసి నేను చెప్పడం అనేది నేను చేస్తున్నాను. అయితే కేవలం మాఘ పౌర్ణమికి చూడండి, మనం ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకి మీకు గోమతి చక్రాలతోటి వీటితోటి చేసిన తర్వాత మేము చాలా బాగున్నామమ్మా అనేసి చాలామంది అన్నారు. కానీ మాఘమాసంలోనండి గురువింద గింజలకి చాలా చాలా ప్రాముఖ్యత ఉండదు. ఎందుకంటే సూర్యనారాయణ మూర్తికి ఎరుపు రంగు పుష్పాలన్నా, ఎరుపు రంగు వస్తువులన్నా, ఎరుపు రంగు జాకెట్ మొక్కన్నా, మనం ఎరుపు బట్టలు వేసుకున్నా చాలా చాలా ఇష్టం అంట. అందులోనూ మాఘ పౌర్ణమి మీ క్యాలెండర్లో చూసుకోవచ్చు. ఎప్పుడైనా ఇస్తున్నారు అని అంటే 27వ తారీఖు అని ఇస్తున్నారు. 27వ తారీఖు 2021 ఇస్తున్నారు. కానీ నేను చూసింది, అంటే మీకు నేను చెప్పేది మీరు చూసుకునేది నేను చూసుకునేది ఒకటేననుకోండి. అయితే మనకి ఆ శనివారం నైట్కి వచ్చేటప్పటికి ఏమైందంటే మకర నక్షత్రము లేదు, తర్వాత చంద్రుడు పూర్ణిమ గడియలు కూడా విడిపోయింది. కాబట్టి మనమందరం ఎప్పుడు చేసుకుందాము అని అంటే 26వ తారీఖు 2021 శుక్రవారం చేసుకుందాం. శుక్రవారం నాడు కనుక చేసుకున్నట్టయితే ఎందుకు విశేషం, ఇక్కడ ఎక్కువ శాతం మీరు వేటితో పూజ చేయాలంటే గురువింద గింజలు తెచ్చుకోండి. ఆల్రెడీ మీ దగ్గర అందరి దగ్గర ఉన్నాయి. కేవలం నేను ఇంక వీటితోటి గోమతి చక్రాలతోటి వీటితోటి ఏమీ చెయ్యనమ్మా అంటే పోని పక్కన పెట్టండి. పక్కన పెట్టేసి అమ్మవారిని చక్కగా ఎర్రటి పుష్పాలతోటి అలంకరించండి. ఎరుపు అంటే గులాబీ పువ్వులతోటి ఆ తల్లిని, అలాగే పక్కనే ఉన్న శ్రీనివాసుడు ఎవరో కాదు, సాక్షాత్తు సూర్యనారాయణ మూర్తి కింద ఆయనకి కూడా గులాబీ పువ్వులు దండ వేయండి. దండ వేసి మీరు తెచ్చుకోవడం కూడా ఖచ్చితంగా గులాబీ పువ్వులే తెచ్చుకోండి. 108 గులాబీ పువ్వులు తెచ్చుకుంటే మరీ మంచిది. లేదమ్మా అంటే మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని తెచ్చుకోండి. తర్వాత అలాగే గురువింద గింజలు చక్కగా మీరు పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇలా అంటున్నానని కాదు, మీకు ఓపిక ఉంటే లక్ష్మీ గవ్వలతోటి, గోమతి చక్రాలతోటి, కలువ పూసలతోటి కూడా చేసుకోండి. చాలా చాలా మంచిదమ్మా. అలాగే మీకు వచ్చేటప్పటికి చూడండి, ఇప్పుడు నేను గురువింద గింజలు వీటి గురించి నేను చూపించాను కదా, మీకు పూజా ఐటమ్స్ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు మంచిగా చక్కటి రేటు అంటే రీజనబుల్ రేటుకే మనకి ఇస్తున్నారు. కాబట్టి మీకు గనక కావాలి అని అనుకుంటే గనక వీటిలన్నీ కూడా చాలా బాగా చాలా చక్కటి క్వాలిటీతో ఉన్నాయి. అసలు మీరు బయట ఒక రకంగా చెప్పాలి అంటే మనకి కొన్ని కొన్ని ఒరిజినల్స్ దొరకట్లేదు. కాబట్టి వీళ్ళు మంచి ప్రోడక్ట్ ఇస్తున్నారు, మీరు తెప్పించుకోండి. అందులోనూ డబ్బుల విషయానికి వచ్చేటప్పటికి రేటు కూడా చక్కగా రీజనబుల్ గా ఉంది. ఇప్పుడు చూడండి, గోమతి చక్రాలు బయట అడిగితే దగ్గర 12 రూపాయలు, చిన్న గోమతి చక్రం 12 రూపాయలు, తర్వాత 15 రూపాయలు అలా అమ్ముతున్నారు. మరి వీళ్ళు అంతా కలిపి ఎంత పడుతుంది? ఒక 7 రూపాయలు 8 రూపాయలు అంతకు మించి పడతలేదు. మీకు గోమతి చక్రాల గురించి కూడా నన్ను చాలామంది అడుగుతున్నారు, మీకు నేను చెప్తాను గోమతి చక్రాలని అసలు ఏ రకంగా ఉపయోగిస్తే మంచిది అన్నది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. చేసుకున్న తర్వాత మీకు గురువింద గింజలు, మీకు ఈ గురువింద గింజలు సాక్షాత్తు లక్ష్మీదేవి అలాగే సూర్యనారాయణ మూర్తి. మనకి ఆవేళ శుక్రవారం, తర్వాత మకర నక్షత్రం ఉంది, పౌర్ణమి. కాబట్టి అలాగా నేను చెప్పడం అంతే తప్ప ఈ పౌర్ణమికి అదేంటి అమావాస్యలు ఇలా వచ్చినాయి ఇలా చేసుకుంటామని ఎందుకు చెప్తున్నాను ఎందుకని. అయితే ఈ అష్టోత్తరం ఎలా చేస్తారు అని అంటే, లక్ష్మీదేవి అష్టోత్తరం కేవలం మీరు 5 సార్లు ఏమో మీరు ఏం చేస్తారంటే గురువింద గింజలతోటే చెయ్యండి. ఏమని చేస్తారు మీరు సంకల్పం చేసుకోండి, స్వామి
అమ్మా నాకు ఒంట్లో బాగాలేదు, నాకు ఆరోగ్యం కావాలి, నాకు డబ్బే కావాలి ఇవ్వు తల్లి నాకు అనేసి వీటితో ఏం చేస్తారంటే 5 సార్లు చేయండి. తర్వాత గులాబీ పువ్వులు పక్కన పెట్టుకున్నారు కదా, గులాబీ పువ్వులతోటి ఒకసారి చేసుకోండి. అంటే వీటితోటి 108 నామాలు ఒక్కొక్కసారి 5 సార్లు కింద చేసుకోండి. మీ దగ్గర 108 ఉన్నాయి అనుకోండి, చేసిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకుని మళ్ళీ చేసుకోండి, ఏం పర్వాలేదు ఒక పళ్ళెంలో చేసుకోండి. చేసుకున్న తర్వాత తీసేయండి. తర్వాత గులాబీ పువ్వులు ఉన్నాయి కదా, ఆ గులాబీ పువ్వులతోటి 108 సార్లు చేసుకోండి. ఇంకొకటి ఏంటో చెప్పనండి, మీకు కుంకుమ గురించి నేను చెప్పాను కదా, కుంకుమ కూడా మనకి ఎర్రగా ఉంటుంది. మీకు సూర్యనారాయణ మూర్తి కిరణాలు గనక తగిలినయి అని అంటే మనకి చాలా 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 అదృష్టాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి కుంకుమంతో మీరు కుంకుమంతో కూడా చూడండి, కుంకుమ అసలు నిజంగా అనకూడదు కానీ మంచి సువాసన వస్తుంది, వాసన పీల్చకూడదు నేను చెప్తున్నాను. ఈ కుంకుమంతో కూడా మీరేం చేస్తారంటే అమ్మవారికి మంచి సువాసన వచ్చే కుంకుమ అన్నమాట, ఇది సుగంధ పరిమళాలని చెప్పాను కదా. ఈ కుంకుమతోటి మీరేం చేస్తారంటే మనసంతా అక్కడ పెట్టి అందులోనూ అవాళ శుక్రవారం కాబట్టి మీరేం చేస్తారు అదేంటి కుంకుమతోటి మీరు అష్టోత్తరం చేసుకోండి. ఇది చక్కగా ఒక పళ్ళెంలో చేసుకోండి. ఈ పొట్లం కట్టేయండి, పొట్లం కట్టుకుని ప్రతిరోజు మీరు పెట్టుకోవడానికి. అలాగే మనం ఏంటి శ్రావణ మాసంలో చేసుకున్న ఈ పౌర్ణానికి చేసుకున్న ఈ అన్నిటిలోకి ఈ కుంకాన్ని మీరు ఏం చేస్తారంటే కలపండి. అంటే సూర్యనారాయణ మూర్తి నుంచి వచ్చిన ఆ కిరణాలలోంచి ఆ మంత్రాలలోంచి వచ్చిన శక్తి అమ్మవారి శక్తి కలిసింది కాబట్టి మీకు విజయం మీ అంటే ఉంటుంది. లక్ష్మీదేవి అంటే డబ్బుకి, అలాగే కీర్తి ప్రతిష్టలకి, ఆరోగ్యానికి, ఇట్లన్నిటికి మీకు ఆ స్వామి మీకు శక్తిని ఇవ్వడం అనేది ఉంటుంది. ఇలాగ మనకి ఎన్నిసార్లు వచ్చింది మనకి 5 సార్లు గురువింద గింజలతో చేసుకోండి, ఒకసారి గులాబీ పువ్వులతో చేసుకోండి, ఒకసారి కుంకుమతో చేసుకోండి. ఇక్కడ ఎన్ని వచ్చినాయి, 7 వచ్చినాయి. అంటే సూర్యుడికి 7కి సంకేతం కాబట్టి సప్తం అంటే 7 కాబట్టి ఇలా గనక చేసుకుని మీరు ఆ గురువింద గింజలు మీకు నేను ఒక వీడియో చేస్తాను, ఆల్మోస్ట్ దీనికి ముందైనా రావచ్చు లేదంటే దీని తర్వాత అయినా రావచ్చు, గురువింద గింజలతోటి ఎంత అదృష్టాన్ని మనం తెచ్చుకోవచ్చు అన్నది కూడా మీకు నేను చెప్తాను. అలాగే గురువింద గింజల్ని ఏ రకంగా ఉపయోగించడం వలన మనం ఒక రకంగా చెప్పాలంటే చక్కటి అదృష్టాన్ని మనం పొందగలుగుతాం అన్నది కూడా నేను చెప్తాను. సరే, మీ అందరికీ కూడా నన్ను డైరెక్ట్గా కలవాలని అనుకుంటున్నారు కాబట్టి 3 మార్చి నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలి, డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి, అలాగే వాస్తు విజిట్లకి కావాలి అని అనుకుంటే కనుక రిజిస్ట్రేషన్ చేయించుకోండి. రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత అంటే ఫిలప్ అయిపోయినాయి అనుకోండి, అయిపోయిన తర్వాత మీరు కావాలన్నా కష్టం. కాబట్టి ఎందుకంటే కోవిడ్ కారణంగా తక్కువ మందికి ఇద్దామని అనుకుంటున్నాను నేను, కాబట్టి మీరు కావాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అలాగే మాఘమాసంలో ఇదేంటి వచ్చే పౌర్ణమి శనివారం అని అంటున్నారు, మీరు మళ్ళీ నన్ను తప్పుపట్టద్దు, శనివారం అంటున్నారు. నేను శనివారమే అంటే పౌర్ణమి గడియలు శనివారం ఉదయం ఉన్నాయి, కానీ శుక్రవారం నైట్ మకానక్షత్రం ఉంది కాబట్టి పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి ఇలా చేసుకోండమ్మా అని మీకు నేను చెప్తున్నా. తర్వాత ప్రసాదం ఏం పెట్టాలి అని అంటే తీపి ప్రసాదం, సూర్యనారాయణ మూర్తికి ఇష్టమైన పరవాన్నాన్ని మధురంగా చేసి ఆ తల్లికి ఆ స్వామికి పెట్టి నివేదన చేసేయండి. దీంతో పాటు మళ్ళీ మర్చిపోయాను, మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి, అమ్మని ఆరాధించిన తర్వాత స్వామిని ఆరాధించకుండా ఉండకూడదు. మీకు ఇందులో ఏం చెయ్యాలి అంటే స్వామిని వెంకటేశ్వర స్వామిని ఆరాధించినా ఆరాధించకపోయినా ఆవేళ మీరేం చేస్తారంటే ఇదేంటి కర్పూరం తీసుకుని సూర్యనారాయణ మూర్తిని తలుచుకుంటూ సూర్యనారాయణ మూర్తి అష్టకాన్ని అంటే అష్టోత్తరాన్ని ఈ కుంకుమలోకి చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఈ కుంకుమలోకి ఆ కర్పూరం కలిసిపోతుంది, సూర్యనారాయణ మూర్తి కూడా మీరు చేసిన వాళ్ళు అవుతారు, మీ కోరికలు అమ్మ స్వామి ఇద్దరు ఒకటే కాబట్టి అతి శీఘ్రంగా మీకు తీరుస్తారు. అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం బదులు సూర్యనారాయణ మూర్తి అష్టోత్తరాన్ని చేసుకోండి. మీరందరూ కూడా ఆ సూర్యనారాయణ మూర్తి దయవల్ల, లక్ష్మీదేవి దయవల్ల ప్రశాంతమైన జీవితం, ఆనందమైన జీవితం, ఐశ్వర్యంతో కూడిన జీవితాన్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటాను. జయ శ్రీమన్నారాయణ.